హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ న్యూస్ చూసినప్పుడే దేని గురించి చెప్పుకుంటున్నాం అనేసి. ఈరోజు పసుపు హార్వెస్టర్ అండి. ఈ పసుపు నాకు ఎలా వచ్చిందంటే, మా పెద్దమ్మ ఈ వినాయక చవితికి ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడ షాప్లో ఉందని చెప్పి ఒక 3 ఇంచెస్ కొమ్ము తెచ్చింది. నేను అది చాలా రోజుల తర్వాత బయటే ఉండిపోయిందండి. మళ్ళీ ఎప్పుడో నేను ఒక కుండీలో పెట్టాను. కొద్ది రోజులకి బాగానే దాని నుంచి లీవ్స్ అయ్యి వచ్చాయి. ఆ తర్వాత మా ఇంట్లో ఉడతకు ఒకరోజు అన్నం పెట్టకపోతే అది పైకి లాగేసింది. 2 కొమ్ములు ఉన్నాయి, ఒకటి సగం తినేసింది, ఒకటి మాత్రం ఉనింది. నేనేమో అయ్యో లాగేసింది, ఎవరో లాగేశారు అనుకున్నాను యాక్చువల్గా ఫస్ట్. ఆ తర్వాత చూస్తే ఉడుతా తినడం చూసిన తర్వాత ఉడితే లాగేసింది అనుకున్నాను. ఆ మిగిలిన కొమ్మును 2-3 ముక్కలుగా కట్ చేసి నేను ఒక కంటైనర్లో పెట్టాను. అది ఇప్పుడు 9 మంత్స్ అయింది అనుకుంటున్నాను. ఆ పసుపునే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఎలా వచ్చిందో చూద్దాం. మరి అయితే ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకునే బాక్స్ అండి. ఫ్రిడ్జ్ తెస్తానే నేను ఫుల్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టేసి ఒకరోజు బలంగా లాగాను. అది ఇరిగి చేతిలోకి వచ్చింది, కొత్తది కదా, అప్పుడే వాడేయడం నచ్చక ఈ బాక్స్ను ఇలా వాడాను. అందరూ పసుపు దుంపలు పూలు తీసుకెళ్తున్నారని మా అమ్మాయి కూడా ఒక చిన్న పసుపు కొమ్ము తెచ్చింది, పూజకి ఏమన్నా యూజ్ చేస్తుందేమో మమ్మీ అనుకునిందంట. నేను దాన్ని కనీసం అంటే ఒక నెల వరకు పట్టించుకోలేదు, అలాగే ఉనింది. నా చిన్నప్పుడు అయితే మా పొలంలో చాలా పసుపు వచ్చేదండి, టన్నులు టన్నులు వచ్చేది. నాన్నగారు బాగా పండించేవారు. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నా దగ్గరే పసుపు దుంపలు పెట్టించి పూజ అయిన తర్వాత అలా చేసేవారు. సెంటిమెంట్గా కూడా చాలా పండేది. దాన్ని ఉడికిచ్చి ఆరబెట్టేసి మళ్ళా అంతా అమ్మేసేవాళ్ళు. ఇప్పుడైతే మేము పండించట్లేదు. మాకు మా ఇంటికి కావాలంటే మా వారి ఫ్రెండ్ ఒక అన్న ఉన్నారు, అన్న పంపిస్తుంటారు ఇయర్లీ వన్స్, ఒక పెద్ద మూట పంపిస్తారు. సిస్టర్ వాళ్ళంతా మేము షేర్ చేసుకుంటామండి. పసుపు కూడా చాలా బాగుంటుంది, ముద్ద పసుపు పంపిస్తారు అన్న పచ్చిది. మేమంతా దాన్ని ఎండబెట్టేసి ఆడించుకుంటాము. న్యాచురల్ పసుపే వాడతాం యాక్చువల్గా. ఇప్పుడు నేను అనుకోకుండా ఈ పసుపు పండించాను, ఎలా వచ్చిందో ఇప్పుడు చూడాలి. చాలా గట్టిగా ఉందండి, లాగుతుంటే రాలేదు. మరి ఈ బాక్స్నన్నా టర్న్ చేయాలి, బాలిస్తే ఏమన్నా వస్తుందేమో. దాన్ని లాగలేకపోతున్నాను నేను. ఇక్కడ చూసారంటే మీరు ఒక 3 మొక్కలు 4 మొక్కలు అలా వచ్చాయి. నేను ఇక్కడ గమనించారా, పైకి వచ్చేసింది పసుపు, మళ్ళీ ఇంకోటి పక్కన కూడా వచ్చేస్తుందంటే ఇది రెడీ అయిపోయింది. నేను లేట్ చేశాను అనుకుంటాను, ఫిబ్రవరి ఎండింగ్కి అలా తీసిండాల్సింది. ఇంత చిన్న కొమ్మును తెను అంటే ఇలా ఉండే దగ్గర పెడితే మనకు మళ్ళా ఇవి పసుపు ఆకులు అనేటి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది రావట్లేదు, గట్టిగా ఉంది, వాటర్ వేయలేదు కదా. దీన్ని ఇలా తిప్పి బౌల్ ఇచ్చేస్తాను. కిచెన్ వేస్ట్లో ఉండే జామ విత్తనాల నుంచి వచ్చింది. మా ఇంట్లో ప్రతి పాటలోనూ కిచెన్ వేస్ట్ పెట్టిన మొక్కలే ఉన్నాయండి, ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ మైక్రోగ్రీన్స్ కానీ. అలాగే దీన్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను, దీంట్లో పసుపు పెట్టేశాను. ఇప్పుడు ఇది చాలా గట్టిగా ఉంది, తవ్వాలి. తవ్వితే అక్కడ ఇవి దెబ్బతింటాయేమో అనేసి అనుకుంటున్నా. నేను దీనికి ఇంకేం వేయలేదు. చూస్తున్నారు కదా ఎంత పసుపు వచ్చిందో, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూస్తున్నారు కదండి ఎంత పెద్దగా వచ్చిందో. దాన్ని నేనైతే ఎత్తలేకపోతున్నాను, చాలా బరువుగా ఉంది. బాగా వచ్చేసింది పసుపు, ఒక 3 కిలోస్ వచ్చినట్లుంది. చూస్తుంటే మట్టి అంతా నేను తీసేసి సపరేట్ చేస్తున్నాను పసుపుని. యాక్చువల్గా వాటర్ డైలీ ఇస్తున్నాను కానీ మార్నింగ్ ఇవ్వలేదు, దానివల్ల బాగా గట్టిగా అనిపించింది మట్టి తీయడానికి. అంత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా అక్కడి నుంచే మొక్కలు వస్తాయండి.
మనము వాటిని కట్ చేసి పెట్టుకున్నామంటే చిన్న చిన్న ముక్కలుగా మనము పసుపుని పెంచవచ్చు. నేను అంత కొమ్మే కట్ చేసి 3 పార్ట్స్గా పెట్టాను. అప్పుడు 3 కిలోస్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. కిచెన్ కంపోస్టు మనము మట్టి కలిపి 1 టు 1.5 మంత్ కానీ అలా పెట్టేసి కుండి నింపుకొని దాంట్లో డైరెక్ట్గా ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం మట్టి కలుపుకొని. నేనైతే ఇంకా మళ్ళీ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. చాలా బాగా వచ్చింది. నేను 1 మంత్ లేట్గా హార్వెస్ట్ చేసినట్టున్నాను, అందువల్లే అంత మళ్ళా పసుపు మొలకెత్తడానికి రెడీ అయిపోయినట్టుంది. అందుకే చిగుర్లు కూడా వచ్చినాయి. ఈ మొక్కకు డిసీజెస్ కూడా ఏమీ రాలేదండి. ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం ఇంట్లో. హ్యాపీగా మనము ఇంట్లో కావాల్సిన పసుపు అంతా పండించుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలి అంతేను. ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసి కడిగి దాన్ని ఉడకబెట్టి మళ్ళీ పసుపు రెడీ చేసుకోవాలి. ఈ పెద్ద కొమ్ములు ఉన్నాయి కదండి, వాటిని అయితే పైన తొక్క అంతా మనము గీకేసి దాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాన్ని పచ్చి పసుపు అంటారు. దాన్ని మనము మొహానికి పూసుకోవడానికి కానీ అలా వాడుకోవచ్చు. పక్కన ఉండే కొమ్ములు అవి ఉడకబెట్టి బాగా ఎండబెట్టి పొడిగొట్టుకొని మనం వంటకు అది యూజ్ చేయాలి. మళ్ళీ మనము పెంచాలంటే కడకుండా మనకు కావాల్సిన మంచి కొమ్ములు కొన్ని పక్కకు తీసుకొని మనము జూన్లో అట్లా నాటుకున్నామంటే డిసీజెస్ అంతా తక్కువగా ఉంటాయంట, బాగా పెరుగుతాయని తెలిసింది. ఈ పసుపును హార్వెస్ట్ చేసేటప్పుడు ఆకుల నుంచి ఈ కొమ్మల నుంచి ఎంత మంచి స్మెల్ అండి. అసలు యాక్చువల్గా మీరు పండించిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకైతే ఆ ఫీల్ అనేది తెలిసే ఉంటుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ స్మెల్ అనిపించింది, చాలా హ్యాపీ కూడా అనిపించిందండి. ఎంత మంచిగా ఉంది. ఈసారి ఇంకా నేను 2-3 కుండీల్లో పెట్టి పెంచుతానండి. ఇప్పుడు అలవాటు అయింది కదా. పసుపులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఈసారి ఇంకొక రకము పల్లె నుంచి తెప్పించి పెడతాను. ఇవి నేనేం చేశానంటే పసుపు రెడీ అయింది కదా అనేసి ఎండిన పూలు ఆకులు ఈ కుండీలో వేసి పెట్టాను. వాటి వల్ల ఏమైనాయంటే ఈ కంపోస్ట్ అయ్యే క్రమంలో మ్యాగోట్స్ ఎక్కువ వచ్చేసి పసుపు దుంపను తినేసినట్టుండే, గమనించండి. అక్కడ పాట్లో వేరే పంట ఉన్నప్పుడు ఇలా వేయకూడదని నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇంకా రెడీ అయిపోయింది కదా అని నేను ఈ మధ్య అంతా ఎండిన పూలు ఆకులు అన్నీ ఆ పాట్లో వేస్తూ వచ్చాను. కంపోస్ట్ రెడీ అవుతుంది కదా అనేసి అలా చేయకూడదు. చేయడం వల్లే మ్యాగోడ్స్ అంతా ఎక్కువ ఉన్నాయి మట్టిలో. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.